ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ స్కూల్స్ ఎక్స్‌పో మార్చి 27న మన విశాఖపట్నం హోటల్ మేఘాలయలో. నమస్తే, సామాన్యుడితోనే సుమన్ టీవీ. భగవంతుడి దగ్గరికి వెళ్తే చేతులెత్తి దండం పెడతాం, పూజారి ఇచ్చిన ప్రసాదం తీసుకుని ఎంతో కొంత దక్షిణ వేస్తాం. కానీ ఆ శివుడి గుడికి వెళ్ళిన అధికారులు మాత్రం అలా చేయలేదు. దేవుడి దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు, దేవుడిని కోరిక కోరలేదు, విచారణకు రమ్మని ఆదేశాలు జారీ చేశారు. మీరు విన్నది నిజమే. భూకబ్జా కేసులో ఏకంగా శివుడికే నోటీసులు ఇచ్చారు అధికారులు. విచారణకు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు కూడా. ఎక్కడా అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మొత్తం చూసేయండి. మీరు ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఛత్తీస్గఢ్ రెవెన్యూ కోడ్ 1959లోని సెక్షన్ 248 ప్రకారం ఇది నేరం. ఇలా చేసినందుకు మిమ్మల్ని ఆ భూమి నుంచి బలవంతంగా ఖాళీ చేయించవచ్చు, 10,000 రూపాయలు జరిమానా విధించవచ్చు అంటూ సాక్షాత్తు మహాశివుడికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు. శివుడితో పాటు మరో 10 మందికి కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నెల 25న జరిగే విచారణకు హాజరు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. భగవంతుడు భూకబ్జా చేశాడా? ఆయన ఎలా చేస్తాడు అంటే చేశాడనే అంటున్నాడు రాయ్గఢ్ 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే అనే వ్యక్తి. ఈ విషయమై ఈ మధ్యే బిలాస్పూర్ హైకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. కొందరు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆ భూమిలో ఉన్న శివాలయం సహా మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాగా దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజానిజాలేంటో తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వెంటనే స్థానిక తహసీల్దార్ కార్యాలయం రంగంలోకి దిగింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. ప్రాథమిక విచారణలో తేలిన విషయాల ఆధారంగా కొంతమందికి నోటీసులు జారీ చేశారు అధికారులు. వారిలో శివుడు కూడా ఒకరు. ఈ నెల 25న జరిగే విచారణకు వచ్చి భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. విచారణకు హాజరు కాకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో 6వ వ్యక్తి శివుడు. నిజానికి శివాలయాన్ని నిందితుడిగా పేర్కొన్నారు పిటిషనర్. ఆ ప్రకారం చూసిన గుడి ధర్మకర్తకో, మేనేజర్కో, అర్చకుడికో నోటీసులు ఇవ్వకుండా నేరుగా శివుడి పేరుతోనే పంపటం చర్చనీయాంశమైంది. నేరుగా భగవంతుడికే ఛత్తీస్గఢ్ ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇవ్వటం ఇదే తొలిసారి కాదు. గతంలో నీటిపారుదల శాఖ వారు ఇలానే చేశారు. జంజగీర్ చంపా జిల్లాలో కాలువ పక్కన ఉండే సర్వీస్ రోడ్డును ఆక్రమించిన కేసులో వివరణ ఇవ్వాలంటూ నేరుగా ఈశ్వరుడికే తాకీదులు ఇచ్చారు.